హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సింగపూర్లో చైనా వాళ్ళ టెంపుల్స్ ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను. అంటే మన ఇండియా వాళ్ళకి లిటిల్ ఇండియా ఎలానో అదేవిధంగా సింగపూర్లో చైనా వాళ్ళకి చైనా టౌన్ అని ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో చైనా వాళ్ళకి సంబంధించిన టెంపుల్స్ కానీ, ఇంకా రెస్టారెంట్లు కానీ, వాళ్ళకి సంబంధించిన సూపర్ మార్కెట్లు కానీ, ఇంకా ఏదైనా బట్టలకు సంబంధించిన షాపులు కానీ అన్నీ కూడా ఈ ఏరియాలోనే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ చైనా టౌన్లో వీళ్ళకి సంబంధించిన అంటే వీళ్ళ ఆచారాలకి తగ్గట్టుగా ఈ టెంపుల్ని అయితే డిజైన్ చేసుకున్నారనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీకెండ్ వచ్చినప్పుడు, ఏదైనా ఫెస్టివల్కి వీకెండ్ వచ్చినప్పుడు మనం ఎట్లా అయితే టెంపుల్కి వెళ్తామో అదేవిధంగా వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ టెంపుల్కి వచ్చి వాళ్ళు పూజ చేసుకుని వెళ్ళిపోతారు. సో మీరు చూసినట్లయితే టెంపుల్ కూడా ఎలా ఉందంటే, చైనా ఇప్పుడు మనం చైనాలో ఏదన్నా ప్రదేశం చూసినప్పుడు వాళ్ళ ఆర్కిటెక్చర్ ఎలా ఉండిద్దో అట్లా ఉండిద్ది అనమాట. వాళ్ళ ఆచారాలకి సంస్కృతికి తగ్గట్టుగా డిజైన్ అవుతూ ఉండిద్ది అనమాట ఈ టెంపుల్ కూడా. పక్కన కూడా కొన్ని పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చైనా టౌన్ దగ్గరే కొన్ని మెట్రో స్టేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఎదురుగాని వచ్చేది ఒక పెద్ద బిల్డింగు, అది ఎట్లా ఉండిద్ది అంటే అపార్ట్మెంటు, పైనే పార్క్ ఉండిద్ది, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ ఉండిద్ది. అక్కడ చూడొచ్చు దాని మీద కూడా చెట్లు కూడా ఉంటాయి అన్నమాట ఆ అపార్ట్మెంట్ మీద. ఇంకా ఏంటంటే ఎదురుగాని వచ్చి కింద చిన్న చిన్న ఇల్లు కాని వస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ సింగపూర్లో చైనా టౌన్లో ఏంటంటే వాళ్ళకి తగ్గట్టుగా చిన్న చిన్న షాపులు అనమాట. అంటే అంటే చిన్న చిన్న రెస్టారెంట్లు కానీ లేదా సూపర్ మార్కెట్లు కానీ అలాంటి ఏరియాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నేను ఇప్పుడు ఏంటంటే మొత్తం చూపిస్తున్నాను ఈ ఏరియా చుట్టుపక్కల కూడా ఎలా ఉండిద్ది ఏంటి అనేది కూడా. ఈ చైనా టౌన్లో ఏంటంటే ఈ చైనా టౌన్ అనేది ఇంకా మన ఇండియాకి సంబంధించిన లిటిల్ ఇండియా అనే ఒక ఏరియా ఉండిద్ది ఇక్కడ. సో అది కూడా ఏంటంటే దగ్గర దగ్గరగానే ఉంటాయి. ఇంకా ఇటు బ్యాక్ సైడ్కి వచ్చినట్లయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉండిద్ది అనమాట. సింగపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే డౌన్ టౌన్ అని మొత్తం మ్యాక్సిమం సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా ఈ ఏరియాలోనే దగ్గరగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఇక్కడ జనాలు ఏంటంటే చైనా టౌన్ ఒకటి, లిటిల్ ఇండియా ఒకటి, ఎప్పుడు జనాలు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే మన ప్రపంచంలోనే జనాలు ఎక్కువగా ఉండే దేశాలు ఒకటి చైనా, రెండు ఇండియా కాబట్టి. సో ఎక్కువగా ఇక్కడ సింగపూర్లో కూడా ఉండే జనాలు కూడా ఎక్కువ ఎవరు ఉంటారంటే చైనా వాళ్ళు, మన ఇండియా వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే మిగతా దేశాలతో పోలిస్తే ఇవంతా కూడా ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నమాట. ఇక్కడ ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ వచ్చే మొత్తం కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు. వీటిలన్నిటిలో ఏంటంటే గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్, ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు, ఇంకా బ్యాంకింగ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ తయారు చేసే కంపెనీలు అన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు వాళ్ళు టెంపుల్స్కి వచ్చిన వాళ్ళు మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ కొంచెం ఏరియా డిఫరెంట్గా ఉండిద్ది అని చెప్పేసి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఫెస్టివల్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, క్రిస్మస్, ఇంకా న్యూ ఇయర్ దగ్గరికి వస్తుందని చెప్పేసి ఇక్కడ షాపులు అన్నింటికి కూడా ఏంటంటే డెకరేట్ చేశారనమాట చిన్న చిన్న లైట్స్తో. ఇవి ఏంటంటే ఆ టెంపుల్కి ముందు ఒక స్ట్రీట్ ఉండిద్ది, ఆ స్ట్రీట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది అనమాట. ఇక్కడ ఎదురుకు కానీ వచ్చేది అది హోటల్ అనమాట, ఏషియన్ హోటల్ అని సింగపూర్లో హోటల్, పెద్ద హోటలు. ఆ హోటల్ మొత్తం కూడా ఏంటంటే వాళ్ళకు కూడా పచ్చగా చెట్లు అల్లిచ్చారు. ఇంకా ఈ ఏరియా చూసుకున్నట్లయితే ఈ ఏరియా మొత్తం కూడా ఏంటంటే చుట్టుపక్కల చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి అన్నమాట. ఈ చైనా టౌన్ అనే ఏరియాలో చైనా వాళ్ళకి సంబంధించిన ఫుడ్ దొరకటం కానీ కొన్ని హోటల్లో మన ఇండియన్ ఫుడ్ కోర్ట్ దొరుకుద్ది. ఇక్కడ ఎలా ఉంటాయి అంటే అన్నీ చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనలాగా పెద్ద పెద్ద ఇవి ఉండవు, చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ కంట్రీస్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరికి. ఆ ఎదురుగా బిల్డింగ్ పైన చూశారు కదా చెట్లు కూడా కానీ వస్తున్నాయి. ఇంకా ఏరియా ఏంటంటే నేను సింగపూరు అందరూ రాలేరు కాబట్టి నేను ప్రతిదీ కూడా చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే సింగపూర్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక తెలుసుకోవాలనుకుంటుంటారు. సో ఇక్కడికి రాలేని వాళ్ళ కోసమే నేను ఈ వీడియో కూడా ప్రతిదీ చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇవన్నీ కూడా బిల్డింగ్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ బిల్డింగ్లు అనమాట. అంతా ఇక్కడ సాఫ్ట్వేర్ తయారు చేస్తారు. అంతా కూడా ఎక్కువ బ్యాంకింగ్ సంబంధించిన సాఫ్ట్వేరే ఇక్కడ ఎక్కువగా తయారు చేస్తారు. ఇవన్నీ కూడా స్ట్రీట్స్ అనమాట. ఇక్కడ అంతా ఇవన్నీ కొన్ని గవర్నమెంట్ సంబంధించిన కంపెనీలు ఉంటాయి. వాటిలో ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అయితే తయారు చేస్తుంటారు. ఇవన్నీ కూడా చిన్న పార్కులు. ఈ పార్కులో కూడా ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ లేదా పెద్దవాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకోవటానికి కానీ ప్లేసులు ఉంటాయి అన్నమాట. సో ఇవి కూడా కంపెనీలే అనమాట, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. వీటిలో మైక్రోసాఫ్ట్, ఇంకా గూగులు,
ఇలాంటి కంపెనీలు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇంకా బ్యాంకింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్ తయారు చేసే కంపెనీలు కూడా ఈ ఏరియాలోనే ఎక్కువ ఉంటాయి అన్నమాట. రోడ్లన్నీ కూడా ఏంటంటే చాలా నీట్గా ఉంటాయి ఇక్కడ, అంతా చూడటానికి అయితే చాలా బాగుంటుంది అన్నమాట.